శ్రీ గురుదత్త, జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాద వల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్కారం చేసుకుంటూ ఈరోజు మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి దివ్య లీలల విశేషంలో 5వ రోజు భాగంలోకి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా దత్తాత్రేయ స్వామి వారి పాదపద్మములకి సమాధికి నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ అనుగ్రహ ఆశీర్వాదాలను అర్థిస్తూ ముందుగా స్వామివారి యొక్క గురువందనం. నమ త్రైలింగం. దత్తాత్రేయం మహాయోగి మహేశ్వరం ప్రసీదత్వం జగద్గురు తస్మై శ్రీ గురవే నమః. నమః యోగానందే మహానందే శంకరానందం శక్తిప్రియం జ్ఞానభక్తి ప్రియం ప్రియం తస్మై శ్రీ గురవే నమః. నమః జ్ఞానచక్షు దివ్య దానం చరాచర గురు జ్ఞానం భూతభ్రాంతి ఉపశనం తస్మై శ్రీ గురవే నమః. నమస్పృష్టి కల్పే చతుర్ముఖం స్థితి కల్పే చతుర్భుజం నిర్వికల్పే మహేశ్వరం తస్మై శ్రీ గురవే నమః. నమః పరం బ్రహ్మ కల్పాతీతం కోటి కల్ప అంకస్థితం గురుదేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమః గురుదేవ గర్వహరం సర్వ పాపహరం హరం మోక్షదేవ మహేశ్వరం తస్మై శ్రీ గురవే నమః. తండ్రి, మరొక్కసారి నీ పాదపద్మములకు సమాధికి నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ ఈరోజు లీలల విశేషంలోకి వెళితే, గీర్వాణపటు ప్రభ విమల చారిత్రవ్యయానంద యోరాగ సూయా వినాశ దివ్య మహిమన్ రాణించుచున్నట్టు యో త్రైగుణ్యాధిహరి సుదేవ పరమాత్మ నిష్క్రియాపావన వేగంబేనను బ్రవవే సుజన సంవేద్య మహాత్మా మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి తండ్రి పరందామ. ఈరోజు స్వామివారి ఆశ్రమానికి సన్నద్ధులు అవుతున్నారని తెలుసుకున్న తర్వాత శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు మనసులో ఇంకా సందేహాలు తొలగిపోలేదు. శ్రీధర్రావు గారు మాలకొండకు తరచూ వెళుతూనే ఉన్నా ప్రభావతి గారు మాత్రం ఆయనతో కలిసి ఇంతకు ముందులా మాలకొండకు వెళ్ళలేదు. ప్రభావతి గారి మనసులో ఇద్దరము వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే ఆయన ఆశ్రమం కోసం స్థలం కావాలని పట్టుపడతారేమో, తప్పించుకోలేక స్థలం విషయంలో వాగ్దానం చేసి స్థలం ఆయనకు దారపోస్తే ఆయనకి సాధారణ జీవనానికి అలవాటు పడి ఇప్పుడు ఉన్నత స్థితి నుంచి దిగజారిపోతారేమో అని ఆవిడ చిన్న సందేహం అమ్మకి. మాలకొండ మీదున్న పార్వతీదేవి మఠాన్ని బాగు చేయించి ఇద్దామంటే ఆ పని పెట్టుకోవద్దని స్వామివారు చెబుతున్నారు. ఈ సంకట స్థితి నుంచి మనం బయటపడేది ఎలాగా అని తటపటాయిస్తున్నారు అమ్మ ప్రభావతమ్మ అని సవాలక్ష ఆలోచనలతో సతమతమవుతున్నారు దంపతులు, ఆది దంపతులు ఇద్దరు కూడా. ఈ లోపల కందుకూరు రచయితల సంఘం వారి ఆధ్వర్యంలో మాలకొండ మీద ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ సంఘానికి శ్రీధర్రావు గారే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ గాను రేవూరి అనంత పద్మనాభరావు గారు కవి, పండితులు, అష్టావధాని, కడప ఆకాశవాణి కేంద్రానికి డైరెక్టర్గా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రఖ్యాత సంస్కృత పండితులు శ్రీ విక్రాల శేషాచార్యులు గారు వారి ధర్మపత్ని దేవమ్మ గారు సన్మానించాలని తీర్మానం చేసి ఆ వృద్ధ దంపతులను మాలకొండకు తీసుకొచ్చారు. వారిని ఘనంగా సన్మానించిన తరువాత భక్తిపూర్వకంగా ఆది దంపతులైనటువంటి అమ్మ నిర్మల ప్రభావతమ్మ, శ్రీధరరావు గారు, శేషాచార్యులు, వేదమ్మ గారు కాళ్ళకి నమస్కారం చేసి దేవమ్మ గారు నిండు మనసుతో శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు. శ్రీధర్రావు గారి దంపతులు, అక్కడ మిగిలిన సభికులు, కవులు, రచయితలు, పండితులు, దేవాలయ సిబ్బంది అందరూ ఆశ్చర్యపోయారు. కారణం, శ్రీధర్రావు గారి ప్రభావతి గారికి 3 పిల్లలు హై స్కూల్ చదువుల్లో ఉన్నారు. పైగా అక్కడ ఆవిడకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ మహాసాధ్వి కొండంత మాలకొండ స్వామివారి సన్నిధిలో నిండు మనసుతో పెద్దగా దీవించింది. ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం, శ్రోతలందరూ ఒకటి ఆలోచించవలసిన విషయం ఉంటుంది. అసాధ్యాన్ని సుసాధ్యం, సుసాధ్యాన్ని అసాధ్యం చేయగలటువంటి తపశ్శక్తి ఒక ఆది దంపతులు వంట పుణ్యస్త్రీ, ఒక పతివ్రతామ శిరోమణి నోటి వంట వచ్చింది అంటే అది అయి తీరవలసింది. ఇక్కడ మనం గమనించవలసింది ఇక్కడ ఏమిటి, భర్త మహా శక్తివంతుడైనటువంటి తపస్సాలి, అటువంటి తపస్సాలికి ఆయన ఆవిడ సాధ్వీమణి భార్యగా ఉన్నది. అటువంటప్పుడు తన భర్త చేస్తున్న తపస్సులో తప్పనిసరిగా ఆవిడకి కూడా వస్తుంది. కావిడ ఆవిడ నోటు వంట వచ్చినటువంటి ఆశీర్వాద ఫలితం ఎప్పుడు కూడా పొల్లు పోదు. కాబట్టి అయి తీరవలసింది అందులోని మామూలు గృహంలో కూడా కాదు, అక్కడెవరు సాక్షాత్తు లక్ష్మీ నరసింహ ప్రత్యక్షంగా ఆ సమక్షంలో సాక్షిగా ఆ మహాతల్లి ఆశీర్వదించింది.
కాబట్టి శ్రీధర్రావు ప్రభావతి గారుల ముఖాముఖాలు చూసుకుని ఇతరులు కూడా ఆశ్చర్యంగా చూడటం గమనించిన శ్రీ దేవమ్మ గారు ప్రభావతి గారిని పక్కకు పిలిచి, అమ్మాయి, నా దీవెనలో ఏమైనా పొరపాటు ఉందా తల్లి? నాకు ఎలాగో సంతాన యోగ్యం లేదు, మీకు కూడా పిల్లలు లేరేమో అని భావించి ఇలా దీవించాను అన్నారు. ప్రభావతి గారు ఆవిడకి విషయం అంతా చెప్పి, ఆ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుని సన్నిధిలో మీరు దీవించారు, మీ వాక్కు వృధా పోదు అని, ఆ స్వామివారి లీల ఎలా ఉందో, ఎలా మలిస్తే అలా జరుగుతుందమ్మా అని ఊరుకున్నారు. ఆ తర్వాత ప్రభావతి శ్రీధరరావు గారు వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టి సగౌరవంగా సాగనంపి స్వామివారి దర్శనం కొరకు పార్వతీదేవి మఠం వద్దకు వెళ్ళారు. అంతకు ముందు రోజు శ్రీధరరావు గారు అన్నయ్య గారి కూతురు కుమారి చెప్పిన ఉదంతం అంతా విని శ్రీ స్వామివారికి ఒక జింక చర్మాన్ని పంపించారు. అలాగే ప్రభావతి గారి నాన్నగారు కూడా వచ్చి అక్కడికి హాజరయ్యారు. వారిని కూడా తోడుకుని జింక చర్మాన్ని తీసుకుని స్వామివారి వద్దకు చేరారు. శ్రీ స్వామివారు ప్రశాంతంగా పార్వతీదేవి పాదాల వద్ద కూర్చుని ఉండి వీళ్లను చూడంగానే దగ్గరకు వచ్చి ప్రభావతి గారి నాన్నగారిని ఎంతో ఆప్యాయంగా పలకరించి, మీరు నమ్మిన వైష్ణవ భక్తినే కొనసాగించండి అని మన దత్తాత్రేయ స్వామి వారు ప్రభావతమ్మ నాన్నగారికి చెప్పారు. అంత ప్రశాంతంగా ఉన్న స్వామివారు హఠాత్తుగా శ్రీధర్రావు గారి దంపతుల వైపు తిరిగి తీక్షణంగా చూస్తూ, మీకు నేను ఇంతకు ముందే చెప్పి ఉన్నాను శ్రీధర్రావు గారు, ఆ అమ్మగారి ఆలయానికి మరామ్మతులు చేసి సహజంగా రాతితో ఏర్పడ్డ ఈ మందిరానికి అంగులు ఏర్పరిచి ఉన్న పవిత్రతను పోగొట్టకండి. నాకు వచ్చింది దైవాజ్ఞ, దానిని నేను అతిక్రమించలేను. మీరు లేనిపోని సంకలు పెట్టుకోకుండా స్థల నిర్ణయం చేయండి, మీకు మేలు జరుగుతుంది అన్నారు స్వామివారు. సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహుడే కోపంతో ఆజ్ఞాపించినట్లు ఇద్దరూ అనుభూతి చెందారు. వారి మనసులో భయాలన్నీ ఆ నిమిషంలోనే తొలగిపోయాయి. సరే స్వామి, మా పొలము రెండు ప్రదేశాల్లో ఉంది, మీరు వచ్చి చూసి ఏది కావాలో నిర్ణయిస్తే దాన్ని మీకు కోరుకున్నంత ఇస్తాం. మీ తపోసాధనకి మా వంతు సహకారం అందించి మా జీవితాలు ధన్యం చేసుకుంటాము అన్నారు శ్రీధర్రావు గారు. శ్రీ స్వామివారు చేయెత్తి ఆశీర్వదించారు. తిరిగి మొగిలిజల్లక దంపతులు చేరారు. తర్వాత విక్రాల శ్రీ దేవమ్మ, విక్రాల దేవమ్మ గారి ఆశీర్వాదము, శ్రీ స్వామివారి ఆజ్ఞ, ఈ రెండు దంపతులు మధ్యలో సుడులు తిరుగుతూనే ఉన్నాయి. తిరుగుతూ శ్రీధర్రావు గారు ప్రభావతి గారు మొగిలిచర్ల చేరుకున్నారు. కానీ వాళ్ళ మనసులో స్వామివారి ఆదేశము చుడులు తిరుగుతూ జరిగేదేదో జరగక మానదు అనే మాట ఇతరులకు అనునయంగా చెప్పడానికి బాగానే ఉంటుంది. తన దాకా వస్తే స్థిమితంగా ఉండటం చాలా కష్టమైన విషయం. అది అనుభవానికి వస్తున్న దంపతులకు స్వామివారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు. మాలకొండలో ఇక ఉండటం కుదరదు అని కూడా చెప్పేశారు. మీదే నిర్ణయం అని చెప్పడం కూడా జరిగింది. ఆ మరుసటి రోజు శనివారం నాడే దంపతులు మాలకొండకు వెళ్ళారు. నేరుగా లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుని ఇతర పనులు చూసుకుందామని దంపతులు ఇద్దరు గర్భాలయంలో ప్రవేశించారు. శ్రీ నరసింహస్వామి వారిని చూసిన ప్రభావతి గారికి ఆ లక్ష్మీ నరసింహుడు తుళ్ళి తుళ్ళి నవ్వుతున్నట్లు, తాము నిలుచున్న గర్భగుడి ఊగుతున్నట్లు అనుభూతి చెంది గట్టిగా కళ్ళు మూసుకుని, ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింశ భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అని మనసులో చెప్పుకుని కళ్ళు తెరిచారు. ఒక కాంతిపుణ్యం శ్రీ లక్ష్మీ నరసింహుడి విగ్రహంతో ఉంచి తామిద్దరినీ తాగుతూ గర్భాలయం దాటి వెలుపులకు వెళ్ళిపోయినట్లు తోచింది. ప్రభావతి గారు భ్రమపడలేదు, సాక్షాత్తు అనుభూతి చెందారావు. పక్కనే ఉన్న శ్రీధర్రావు గారిని పట్టుకుని మెల్లిగా శ్రీవారు ఒక కాంతిరేఖ స్వామివారిలోంచి వచ్చి మనల్ని తాకుతూ బయటకు వెళ్ళింది. నాకెందుకు ఆ స్వామి అంశ అనిపిస్తోంది అని ప్రభావతమ్మ భర్త శ్రీధర్రావు గారితో చెప్పింది ఈ విషయం. ప్రభావతి, మనం గుడిలో ఉన్నాం, నీకు నరసింహస్వామిని చూసిన ఆవేశంలో ఏదో భ్రమ కలిగి ఉంటుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని కొద్దిగా మందలింపుగా అన్నారు శ్రీధర్రావు గారు. కానీ ప్రభావతి గారికి ఆ అనుభూతి మాత్రం వదలలేదు. ఒక మహాద్భుత తేజోపుంజం అది స్పష్టంగా నేను చూశాను, ఇది భ్రమ కాదు, ఇది సంకేతానికి నిదర్శనం. రకరకాల ఆలోచనలతో ఆలయం నుంచి వెలుపలకు వచ్చింది ఆవిడ. అక్కడ ప్రభావతి గారి చిన్నత్తగారు శ్రీధర్రావు గారి తల్లిగారి చెల్లెలు కలిశారు. అలాగే మరో బంధువైన రమణయ్య గారు కూడా వచ్చి ఉన్నారు. రమణయ్య గారిది మొగిలిచెర్లకు దగ్గరలో ఉన్న పొట్టిపల్లె గ్రామం. తాను మొగిలిచెర్ల సరిహద్దుల దాకా దంపతులతో కలిసి వచ్చి అక్కడ నుండి పొట్టిపల్లి వెళ్ళిపోతానని చెప్పారు. చిన్నత్తగారు శ్రీధర్రావు గారి తల్లిగారిని చూడటానికి మొగిలిచెర్ల వస్తామన్నారు. సరే, అందరము ఎద్దుల బండిలో వెళదాము,
ఒకసారి స్వామివారిని దర్శించుకుని అటునుంచి అలా వెళ్ళిపోదాం అని నిర్ణయించుకుని అందరూ స్వామివారు ఉన్న పార్వతీదేవి మఠం వద్దకు తీరారు. సరిగ్గా అదే సమయంలో స్వామివారు దిగంబరంగా కూర్చుని ఒక పక్క జింక జర్మము దండక మండలాలు పెట్టుకుని కుడినాసిక ఎడమనాసికలను వేళతో మూసుకుని శ్వాసక్రమాన్ని గమనిస్తూ వీళ్ళను చూసి చిన్నపిల్లవాడిలా సంతోషంతో నిలబడి, మీరు వస్తున్నారని ఆదేశం నాకు వచ్చింది, మీకోసమే దిగి వచ్చి ఇక్కడ ఉన్నాను, పదండి మీతో పాటు, నేను మీ గ్రామానికి వస్తున్నానన్నారు. ఒక్కసారిగా కంగు తిన్నారు ఆది దంపతులైనటువంటి శ్రీధర్రావు గారు, నిర్మలమ్మ. వారిద్దరూ స్వామివారిని తమ వెంట మొగిలిచెలకు తీసుకురావడానికి మానసికంగా సంసిద్ధంగా లేరు. పైగా అప్పటికప్పుడు ఈ యోగికి ఏ ఏర్పాట్లు చేయాలో తెలియక పక్క రోజే కొంతమంది ఆఫీసర్లు ఇక్కడ జరుగుతున్న పనుల పరిశీలన చూసి వస్తామని చెప్పారు. ఆ ఏర్పాట్లు చూడాలి. తమతో పాటు ప్రస్తుతం మరో ఇద్దరు కూడా వస్తున్నారు. ఇంతమంది ఈ బండిలో ఎలా వస్తారు అని తటపటాయిస్తూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు ఈ ఆది దంపతులు. శ్రీధర్రావు గారు గంభీరంగా, మాతో పాటు ఆ బండిలో మీరు రాగలరా అన్నారు. ప్రభావతి గారికి చిరాకేసింది. ఏమిటి ఈ మనిషి అనుకుంటున్నారు? స్వామివారు పెద్దగా నవ్వుతూ, నేను పుట్టింది రైతు కుటుంబంలో, ఎద్దులు బండి అన్నీ అలవాటే, ఏమి పర్వాలేదు, అమ్మకు సందేహంగా ఉంది, శ్రీధర్రావు గారు అది ఆలోచించండి అన్నారు. ప్రభావతి గారు ఏదో చెప్పబోయే లోపలే అప్పటిదాకా నవ్వుతూ ఉన్న స్వామివారు గంభీరంగా మారిపోయి, అమ్మా అంటూ మాట్లాడటం మొదలుపెట్టి అప్పుడు ఏమని చెప్పారంటే, స్వామివారు ఇంత హఠాత్తుగా మొగిలిచెర్లకు బయలుదేరుతారని ఊహించలేకపోయిన ఆది దంపతులు మనసులోని భావాలను పసిగట్టి స్వామివారు ప్రభావతి గారి వైపు తిరిగి, నీ మనసులో అనేక సందేహాలు తటపటాయిస్తున్నాయి, క్రమంగా అన్నీ తీరిపోతాయి, నన్ను మొదటిసారి చూసినప్పుడే నాయనా అని పిలిచావు, ఆ క్షణంలోనే నువ్వు నా దృష్టిలో నాకు తల్లిగా మారిపోయావు, ఆ పార్వతీదేవి తన ఒడిలో ఇంతకాలం నాకు చోటు ఇచ్చి కన్నబిడ్డలా కాపాడింది, ఇక ముందు ముందు రోజుల్లో నువ్వే నాకు తల్లి స్థానంలో ఉండబోతున్నావు, నేను నీకు బిడ్డనయ్యాను, నీ పెద్ద కుమారుని నేను అని నువ్వు అనుకో, నీ బిడ్డ నీ ఇంటికి రావడానికి ముహూర్తాలు చూడాలా తల్లి అని స్వామివారు తల్లితో ఇలా అన్నారు. శీఘ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు అన్న శ్రీమతి విక్రాల దేవమ్మ గారి ఆశీర్వాదం ప్రభావతి శ్రీధరరావు గారి చెవుల్లో ఘంటానాదంలా వినపడి, ఆ మహాతల్లి దీవెన ఈ నిమిషంలో స్వామివారి రూపంలో సాక్షాత్కరమైంది. మాల్యాద్రి లక్ష్మీనరసింహుడు ఆలయంలో ఈ ఉదయం తమను తాకుతూ వెళ్లిన కాంతి పుణ్యం ఇదేనేమో, ఎప్పుడు లేనిది నరసింహుడు తుళ్ళి తుళ్ళి నవ్విన కారణమా ఇదేనేమో అని ప్రభావతి గారు తలపోస్తున్నారు. సరే, కొండంత లక్ష్మీనరసింహుడి ఆదేశం ఇది అయితే, తమ పూర్వజన్మ సుకృతం వల్ల ఈ యోగి పుంగోడు తమకు ఈ వయసులో దొరికిన కుమారుడిగా భావించి తరిద్దామని ఆవిడ నిర్ణయించుకుంది. అదేమీ లేదనాయన, యోగుల కొరకు ఇప్పటికిప్పుడు ఎటువంటి ఏర్పాట్లు చేయాలో తెలియక సతమతం అవుతున్నాను అన్నారు ప్రభావతమ్మ. దిగంబరిని సర్వసంగ పరిత్యాగిని నాకు ఏర్పాట్లు ఏముంటాయి తల్లి, మీ ఇంట్లో ఏ లేటు ఏ లోటు ఉండదని నాకు తెలుసు, అవధూత లక్షణాలు మీకు ఏ కొత్త లేదు కదా, అవసరం వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెప్తాను, శ్రీధర్రావు గారికి కాలాతీతమవుతోంది, ఇక బయలుదేరదాం అన్నారు. శ్రీధర్రావు గారి వెంట ఉన్న వారి పిన్నమ్మ, ఆవిడ పేరు కౌసల్యమ్మ గారు, రామాయణ గారు రమణయ్య గారిలో జరుగుతున్న ఈ తతంగమంతా విస్తుపోయి చూసి, తమతో పాటు ఈ దిగంబర యోగి అదే బండిలో ఎలా కూర్చొని వస్తాడు, తాము ఎలా సర్దుకోవాలి, ఈ భార్యాభర్తలు వెర్రివెంగళప్పల్లా ఉన్నారు, అన్నిటికీ తల ఊపుతూ ఉన్నారే గాని, తాము సరే మొగిలిచెర్ల గ్రామస్తులు వివిధ రకాలుగా అనుకోరా, వీళ్ళిద్దరికీ ఈ ఆలోచనే లేదే, భగవంతుడు ఇది ఏమి చోద్యం అని పరిపరే విధాలుగా మనసులోనే మదన పడుతున్నారు తల్లి పిన్నమ్మ, బంధువు రమణయ్య గారు. వారి ఆలోచన స్వామివారు గ్రహించారు ఏమో తెలియదు. గట్టుకున్న పార్వతీదేవి మఠంలోకి వెళ్ళి ఒక వస్త్రాన్ని మొల చుట్టూ కట్టుకుని మరొక వస్త్రాన్ని భుజం మీద వేసుకుని బయట కప్పుకుని బయటకు వచ్చి కౌసల్యమ్మ గారితో, ఇప్పుడు సరిపోయిందా అమ్మా అని అన్నారు నవ్వుతూ. కౌసల్యమ్మ గారు నిర్ఘాంత పోయింది. తన మనసులో సందేహం ఒక క్షణంలో పసిగట్టి పరిష్కరించిన స్వామివారికి నమస్కారం చేసింది. అందరికంటే ముందుగా స్వామివారే బండిలోకి ఎక్కి కూర్చున్నారు. వారి పక్కన శ్రీధర్రావు గారు, ఆయన పక్కన ప్రభావతమ్మ గారు, ఇటు తీవ్రన కౌసల్యమ్మ రమణయ్య గారు కూర్చున్నారు. బండి మెల్లిగా మొగిలిచెర్ల వైపు బయలుదేరి ప్రభావతి గారి మనసులో మరో సందేహం మొదలైంది. ఇంటి దగ్గర తన అత్తగారు శ్రీధర్రావు గారు తల్లిగారు ఉన్నారు, పెద్దావిడ ఉన్నారు, ఇంతకాలం తామిద్దరూ మాట్లాడుకుంటుంటే స్వామివారి గురించి కర్ణాకర్ణిగా వినియే ఉన్నారు. రెండు మూడు సార్లు తమతో ఎవరో ఏమిటో తెలుసుకోకుండా అందరినీ నమ్మకండి నాయన అని సున్నితంగా హెచ్చరించింది. మరి ఇప్పుడు ఏకంగా స్వామివారిని ఇంటికి తీసుకువెళితే ఆ పెద్దావిడ ఏమిటంటుందో అని అనుకుంటూ సందేహంతో కళ్ళు మూసుకున్నారు అమ్మ నిర్మల ప్రభావతమ్మ. అన్నీ సవ్యంగా జరుగుతాయమ్మా, స్వామివారి కంఠంలోంచి వచ్చిందా మాట, ఉడిక్కిపడి కళ్ళు తెరిచిందమ్మ ప్రభావతమ్మ.
శ్రీ స్వామివారు ఎటో చూస్తున్నారు, అన్నీ సవ్యంగానే జరుగుతాయి, మళ్ళీ అదే మాట అంటూ అన్ను వచ్చింది స్వామివారి నోటి వెంట. ఇంతలో ఒక గాలిద్దర స్వామివారి కూర్చున్న వైపు నుంచి మిగిలిన వాళ్ళందరినీ తాకుతూ వెళ్ళింది. ఒక రకమైన దుర్గంధం బండెంతా వ్యాపించి అందరూ గుబుక్కును తమ ముక్కు మూసుకున్నట్లు చేతులు అడ్డు పెట్టుకున్నారు. శ్రీధరరావు గారు స్వామివారి వైపు చూశారు. ఎంత యోగి అయినా ఈ వాసన ఏమిటి, ఇలాంటి కంపు ఎలా భరిస్తామని ప్రభావతి గారు అనుకున్నారు. పక్కున నవ్వారు స్వామివారు. అమ్మా, వారం రోజులుగా సమాధి నిష్ఠలో ఉన్నాను, స్నానం కూడా నేను చేయలేదు, అసలు నాకు ధ్యాసే కలగలేదు. మరి నా శరీరం నుండి దుర్గంధం కాక మరి ఏమొస్తుంది తల్లి? ఈసారి దంపతులిద్దరే కాక మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. తమ మనసులోని ప్రతి ఆలోచన స్వామివారు పసిగట్టి గ్రహిస్తున్నారు. ఇంతలో మరో గాలి తెర మళ్ళీ వీచింది. ఈసారి అత్యంత సుగంధ పరిమళం చుట్టూ వ్యాపించింది. ఎంత మంచి సువాసన ఎక్కడిదో అప్రయత్నంగా రమణయ్య గారు పైకి అనేశారు. స్వామివారు తన చేతి వేళ్లకు పెరిగిన గోళను చూసుకుంటున్నారు. తమ వెంట వస్తున్నది ఎవరో పిచ్చివాడు కాదని సమస్తం తెలిసిన ఒకనొక మహాసిద్ధపురుషుడు ఈ దిగంబర యోగి. తమను ముగలిచెర్ల గ్రామాన్ని పునీతం చేయడానికి సాధారణ మానవులా మారి తమ వెంట వస్తున్నాడని, తమ జన్మ జన్మల పాపాల ప్రక్షాళన చేయడానికి తమ ఇంట్లో అడుగు పెడుతున్నాడని ప్రభావతి శ్రీధర్రావు గారి దంపతులకు స్పష్టంగా తెలిసింది. స్వామి లక్ష్మీనరసింహ, నీదే భారం తండ్రి అని అనుకున్నారు. అనుకుని స్వామివారితో సహా అందరూ ముగిలిచెల గ్రామంలో శ్రీధర్రావు గారి ఇంటికి చేరారు. తండ్రి, స్వస్తిక్ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహీష ఓ బ్రాహ్మణేభ్య సుమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. పాహి మాం, పాహి మాం.